నంద్యాల ఉప ఎన్నిక ముగిసిన తర్వాత కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తగ్గడం లేదు. ఈ రోజు టీడీపీ వైసీపీ వర్గాల మధ్య పరస్పర రాళ్లదాడులతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మైనార్టీ నేత అంత్యక్రియల సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ కౌన్సిలర్ అభిరుచి మధు కారుపై శిల్పమోహన్ రెడ్డి వర్గీయులు రాళ్లదాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ వర్గీయులు కూడా రెచ్చిపోయారు. కౌన్సిలర్ అభిరుచి మధు ప్రైవేట్ గన్మెన్లు కాల్పులు జరపడంతో ఆ ప్రాంతం నరణంగా మారింది. ఈ దాడికి కారణం టీడీపీ నేతలే అంటున్నారు శిల్పామోహన్ రెడ్డి. కేవలం కారును అడ్డు తీయమంటే అధికార పార్టీ నేతలు రెచ్చిపోయారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభిరుచి మధు ఓ రౌడీ షీటర్ అంటూ అందుకు ప్రైవేట్ గన్మెన్తో తమపై కాల్పులు జరిపించారంటూ శిల్ప మండిపడ్డారు. ఉప ఎన్నిక ముగిసిన టీడీపీ వైసీపీ నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎవరు వెనక్కి తగ్గడం లేదు. అందుకు తాజా ఘర్షణ నిదర్శనం. అక్కడ జరుగుతున్నవి అంత్యక్రియలు అని కూడా నేతలు పట్టించుకోవడం లేదు. టీడీపీ వైసీపీ నేతలు పరస్పరం రాళ్లదాడులు చేసుకున్నారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. సూరజ్ గ్రాండ్ హోటల్ దగ్గర 144 సెక్షన్ విధించారు. ఈ దాడికి కారణం టీడీపీ నేతలే అంటున్నారు శిల్పమోహన్ రెడ్డి. కేవలం కారును అడ్డు తీయమంటే అధికార పార్టీ నేతలు రెచ్చిపోయారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభిరుచి మధు ఓ రౌడీ షీటర్ అంటూ అందుకు ప్రైవేట్ గన్మెన్తో తమపై కాల్పులు జరిపించారంటూ శిల్ప మండిపడ్డారు. ఉప ఎన్నిక ముగిసిన టీడీపీ వైసీపీ నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎవరు వెనక్కి తగ్గడం లేదు. అందుకు తాజా ఘర్షణ నిదర్శనం. అక్కడ జరుగుతున్న అంత్యక్రియలు అని కూడా నేతలు పట్టించుకోవడం లేదు. టీడీపీ వైసీపీ నేతలు పరస్పరం రాళ్లదాడులు చేసుకున్నారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. సూరజ్ గ్రాండ్ హోటల్ దగ్గర 144 సెక్షన్ విధించారు.
నంద్యాలలో నెలకొన్న టెన్షన్ వాతావరణం గురించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇరు వర్గాలు ఏమంటున్నాయి? అసలు సూరజ్ గ్రాండ్ హోటల్ దగ్గర ప్రస్తుతం పోలీసులంతా చేరుకుంటున్నారు. అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పక్కకు పంపించేసి 144 సెక్షన్ విధించడం జరిగింది. గంట కిందట దాదాపు గంటన్నర నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే గొడవ ఉందో ఆ గొడవని కంట్రోల్ చేయడంలో పోలీసులు కొద్దిమేర సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. అయితే అప్పటికే జరిగిపోయినటువంటి డ్యామేజ్ మూలంగా ఇరు పార్టీ వర్గాల మధ్య కూడా తోపులాట జరగడం, అలాగే దుర్భాషలాడుకోవడం, రాళ్లు రూకోవడంతో ఒకసారిగా అక్కడ టెన్షన్ క్రియేట్ కావడం జరిగింది. ప్రస్తుతానికైతే వాతావరణం పోలీసులు కంట్రోల్లోకి వచ్చినా కానీ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతల మధ్య ఎక్కడైనా గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. దీంతో నంద్యాలలోని 43 వార్డుల్లో కూడా ఇరు పార్టీలకి, ఎందుకంటే కొన్ని 13 వార్డుల్లో టీడీపీకి ఆధిక్యత ఉన్నటువంటి ప్రాంతము, అలాగే 9 వార్డులలో కూడా వైసీపీకి ఆధిక్యం ఉన్నటువంటి ప్రాంతము, అక్కడ ఆ కౌన్సిలర్ల మధ్య కానీ ఆ తర్వాత మిగతా నేతల మధ్య కానీ గొడవలు జరగకుండా చూడాల్సినట్టుగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఆదేశాలు వెళ్లడంతో సో నంద్యాల పట్టణంలో మాత్రం వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి నేతలు, ముఖ్యంగా శిల్పా చక్రపాణి రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు, అలాగే అభిరుచి మధు అని కౌన్సిలర్ ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య గత కొన్ని నెలలుగా కూడా గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. విభేదాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఒకరికొకరు ఎదురు పడినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఘర్షణగా దీన్ని మనం భావించవచ్చు. అయితే ఒక కౌన్సిలర్ కుటుంబానికి సంబంధించినటువంటి మృతి అంత్యక్రియల్లో పాల్గొని రిటర్న్ వస్తున్నటువంటి సందర్భంలోనే ఈ గొడవ చోటు చేసుకోవడం జరిగింది. దీనికి సూరజ్ హోటల్ వేదిక కావడంతో సో అక్కడ ఎక్కువగా ప్రజలు తిరుగుతున్నటువంటి జనసమావేశమైనటువంటి ప్రాంతంగా ఉంటుంది. అయితే ఈ ఇద్దరి మధ్య కూడా గొడవకి పాత కక్షలే ప్రధాన కారణంగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో అక్కడ జస్ట్ కారును పక్కకు తరలించి పక్కకు తీయమని చెప్పినందుకే గొడవలు స్టార్ట్ అయినట్టుగా మనకు అందినటువంటి సమాచారం. ఎందుకంటే అభిరుచి మధు కారు ఉన్నప్పుడు శిల్పా చక్రపాణి రెడ్డి ఆ మార్గంలోనే వస్తున్నారు, కారు తీస్తే మేము పక్కకి వెళ్తామని చెప్పి శిల్పా చక్రపాణి రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కోవడంతో ఒక్కసారిగా రెచ్చిపోయినటువంటి అభిరుచి మధు వర్గం సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా రాళ్లు విసిరారు. ఆ రాళ్లు విసిరిన తర్వాత వీళ్ళు కూడా పోటాపోటీగా రాళ్ళు విసురుకోవడం, తోసుకోవడం లాంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అలాగే కొద్దిమంది గన్ పట్టుకొని అక్కడ హల్చల్ చేశారు, మరి కొద్దిమంది కత్తి కూడా పట్టుకొని అక్కడ మొత్తం తిప్పి అక్కడ గొడవకు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా బెదిరించే ప్రయత్నం చేశారు. సో ఇలా పరిస్థితి ఒక్కసారిగా టెన్స్ సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ కావడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్నటువంటి 500 మీటర్ల పరిధిలో కూడా రెండు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొట్టుకున్నారు. పోలీసులకి సమాచారం అందేలోగా కారు ధ్వంసమైంది, అలాగే గాలిలో ఆయన గన్ పేల్చాడు, దాదాపు 5 రౌండ్ల పాటు గన్ పేల్చడంతో సో ఏం జరుగుతుందన్న టెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది గంట క్రింద వరకు. అయితే పోలీసులు వచ్చిన తర్వాత ఇరు వర్గాలని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా గన్ పేల్చినటువంటి అభిరుచి గన్ మ్యాన్ కూడా పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన దగ్గర ఉన్నటువంటి గన్ను కూడా తీసుకొని వారిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి పాత కక్షలే దీనికి ప్రధాన కారణం అని కూడా మనం భావించవచ్చు. మరి కొద్ది రోజుల్లో మరి 28వ తారీఖు ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ మధ్యలో ఏమైనా ఇంకా గొడవలు ముదురుతాయా, లేకపోతే వీటిని పోలీసులు ఎలా కంట్రోల్ చేస్తారన్న దానిపైనే మనం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ నంద్యాలలో నెలకొని ఉందని చెప్పవచ్చు. కళ్యాణ్.